డిస్కస్ చేయబోయేది ఏంటంటే లింక్డ్ఇన్ ఒక వల్ల బెనిఫిట్స్. అసలు ఇది ఎవరు యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయాలి, ఇది యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి మనకి. సో లింక్డ్ఇన్ అనేది ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ దగ్గర నుంచి బిజినెస్ వరకు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది మనకి గ్రాడ్యుయేట్స్ కి ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది, ఎలా బెనిఫిట్స్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు వాళ్ళు రీసెంట్ పాస్డ్ అవుట్ ఆర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయిన వాళ్ళు, సో ఈ లింక్డ్ఇన్ అకౌంట్ ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే మనం గూగుల్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు, జిమెయిల్ ద్వారా అండ్ ఫేస్బుక్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. నార్మల్ సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది మనకి, దాని ద్వారా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది క్రియేట్ చేశాక ఫస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్న్షిప్ కోసం లుక్ చేస్తున్నారో వాళ్ళ కెరియర్ లో, సో ఏదొకటి ఫస్ట్ ప్రోగ్రామింగ్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఇట్స్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినా డేటా అనలిస్ట్ అయినా ఏ అయినా నేర్చుకున్నాక ఏ కంపెనీ, సో మనం ఒక కంపెనీ నేమ్ సెర్చ్ చేశాక కింద అబౌట్ అంటుంది, పీపుల్ జాబ్స్ అని ఉంటుంది. సో జాబ్స్ అని క్లిక్ చేస్తే కనుక మనము అక్కడ వ్యూ ఆల్ జాబ్స్ అంటుంది. వ్యూ ఆల్ జాబ్స్కి వెళ్ళాక డీఫాల్ట్గా ఇక్కడ మనకి వరల్డ్ వైడ్ ఉంటుంది పైన ఆప్షన్. దీన్ని తీసేసి ఇండియా పెట్టాలి. మీరు ఏ లొకేషన్లో, ఇండియాలో నార్త్ సైడా, సౌత్ సైడా, ఈస్టా, వెస్టా, ముంబై లొకేషన్, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, సో చెన్నై, బెంగళూరు లొకేషన్ మెన్షన్ చేసుకుంటే కనుక ఆ కంపెనీలో ఎన్ని పోస్టింగ్స్, జాబ్ పోస్టింగ్స్ జరిగాయో మనకి ఇటు సైడ్ అనేది చూపిస్తుంది. సో మనకి లెఫ్ట్ సైడ్ కంప్లీట్లీ జాబ్ పోస్టింగ్స్ చూపిస్తుంది. మళ్ళీ మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, లైక్ ఎప్పుడు పోస్ట్ చేశారు, పాస్ట్ 24 అవర్స్, పాస్ట్ 1 ఇయర్, పాస్ట్ వీక్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు రీసెంట్ యాక్టివ్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఇలాగ మన హైరింగ్ టీమ్ని కనెక్ట్ అయ్యి మీరు ఎలా, మీకు ఏ స్కిల్ ఉంది అనేది ఇంటర్న్షిప్ కోసం మీరు లుక్ చేస్తున్నారని వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు. ఒకవేళ అక్కడ హైరింగ్ టీమ్ అని మెన్షన్ చేయలేదు మీకు జాబ్ డిస్క్రిప్షన్లో, సో జాబ్స్కి వెళ్ళారు కదా, నెక్స్ట్ సెక్షన్లో మీకు పీపుల్ అని ఉంటుంది. పీపుల్ క్లిక్ చేసి ఇండియా సెలెక్ట్ చేసి లొకేషన్ సెలెక్ట్ చేసి, సో హెచ్ఆర్ ఆర్ లైక్ హెడ్ హెచ్ఆర్ టాలెంట్ ఎక్విజిషన్. టాలెంట్ ఎక్విజిషన్ నథింగ్ బట్ రిక్రూటర్స్ అన్నమాట. సో వాళ్ళ కంపెనీలో ఎవరైతే టాలెంట్ ఉన్న క్యాండిడేట్స్ని సర్చ్ చేసి తీసుకుంటారో వాళ్ళని మనం టాలెంట్ ఎక్విజిషన్ అంటాము. సో టాలెంట్ ఎక్విజిషన్ పెట్టి సీనియర్ ఉన్న పీపుల్ అయినా, ఎగ్జిక్యూటివ్ అయినా, ఎవరైనా సరే అట్లీస్ట్ ఆ కంపెనీలో 4 to 6 months ఉన్న వాళ్ళని కనుక మీరు కనెక్ట్ అయ్యి మీ యొక్క కన్సర్న్ని కనుక చెప్పగలిగితే, సో కొంతమంది వాళ్ళు డిస్క్రిప్షన్లో క్లారిటీగా మెన్షన్ చేస్తారు దే ఆర్ టేకింగ్ ఓన్లీ హైరింగ్ ఆన్ నాన్ ఐటీ, ఐటీ మీరు దేనికోసం వెళ్ళాలనుకుంటున్నారు, ఐటీ ప్రొఫెషనలా, నాన్ ఐటీ ప్రొఫెషనలా, దాన్ని తగ్గట్టు వాళ్ళని కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యాక మెసేజ్లో కనుక మెసేజ్ చేసి పర్ఫెక్ట్ మేనర్లో ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. మీ యొక్క కన్సర్న్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఊరికనే విసిగించకండి వాళ్ళని కూడా, వాళ్ళకి వర్క్స్ ఉంటాయి కదా, వెయిట్ చేయండి 24 to 48 hours అట్లీస్ట్. తర్వాత ఒక పాపప్ ఇవ్వండి, అప్పటికి కూడా వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదంటే మేబీ ఆ రిక్వైర్మెంట్ అనేది ప్రెజెంట్ యాక్టివ్గా లేకుండా ఉండొచ్చు అనమాట. సో అదిలాగా ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్కి ఇది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇట్స్ ఆల్మోస్ట్ 2 years, 3 years, 4 years. సో ఈ ఎక్స్పీరియన్స్ వచ్చాక మీరు మీ ప్రొఫైల్ సెక్షన్లో మనం ఏ కంపెనీలో వర్క్ చేసాం, ఏ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేయడం వల్ల కరెంట్ మార్కెట్ స్టాండర్డ్స్ మీరు చూసుకుంటే కనుక ఇట్స్ ఆల్మోస్ట్ 90 to 98% ఆఫ్ ద రిక్రూటర్స్ అనేది లింక్డ్ఇన్లోనే సెర్చ్ చేస్తున్నారు మీ ప్రొఫైల్ అనేది. సో ఈజీగా యాక్టివ్ ఎవరున్నారు, ఎవరు ఏ కంపెనీ నుంచి తీసుకోవాలో కూడా తెలుసుకోవచ్చు మనం. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ డొమైన్, హెల్త్ కేర్ డొమైన్లో మేనేజర్ అనే పొజిషన్ ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి ఇవ్వాలనుకున్నారనుకో, సర్టెన్ ఆల్గారిథమ్స్ అనేది వాళ్ళు యూస్ చేస్తే కనుక మీ ప్రొఫైల్ టాప్లో ఉంటుంది. కానీ ఎప్పుడుంటుంది టాప్లో, మనం అనేది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లారిటీగా మెన్షన్ చేయాలి, ఏం చేసాం, మన అచీవ్మెంట్స్ ఏంటి. సో మనకు మేనేజర్ అప్రిషియేషన్స్ ఉంటాయి, సర్టిఫికేట్స్ ఉంటాయి, మనం ఇంటర్నల్గా చాలా సర్టిఫికేషన్స్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ షోకేస్ చేసుకోవాలి. ఎందుకు నేను ఇక్కడే షోకేస్ చేసుకోవాలి, ఏమీ లేదండి, లింక్డ్ఇన్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనమాట, ఇది కూడా వన్ ఆఫ్ దట్. సో ఇక్కడ మనము ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లో మనం అనేది బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు. నౌకరి, మాన్స్టర్ ఇవన్నీ మనం బ్రాండ్ క్రియేట్ చేయం, ఇది జాబ్ పోర్టల్స్. కానీ లింక్డ్ఇన్ ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకున్న స్కిల్స్ అన్నింటిని మనమే షోకేస్ చేసుకోవచ్చు, మన పర్సనల్ బ్రాండ్ని మనమే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాలా మందిని చూస్తే కనుక మీరు సీనియర్స్ వాళ్ళు జూనియర్స్కి చాలా టిప్స్ కూడా ఇస్తుంటారు ఇక్కడ, ఎలా మీరు అప్రోచ్ చేయాలి, మీ ఫేవరెట్ కంపెనీకి వెళ్ళాలంటే వాళ్ళు పాటించిన గైడ్ లైన్స్ ఏంటి అని మీకు ఇక్కడ టిప్స్ కూడా మెన్షన్ చేస్తుంటారు. ఈ టిప్స్ వల్ల మీకు నెక్స్ట్ అనేది మీరు వేయాలనుకున్న స్టెప్కి ఈజీగా అప్రోచ్ అయిపోతుంది.
సో ఇలాగ సీనియర్ క్యాండిడేట్స్ కూడా లైక్ 4 ఇయర్స్ 4 ప్లస్ 5 ఇయర్స్ 6 8 ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి సీఈఓ లెవెల్ వరకు ఎవరి పర్సనల్ బ్రాండింగ్ వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ సో చాలా మంది సీఈఓస్ కూడా వాళ్ళదు ఏదైనా కంపెనీకి వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ వాళ్ళు ఎలా ఎదిగారు ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి ఎలా అయ్యారు ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యారు మనకు ఉండాల్సిన ఏంటిది కంపెనీలో ఎలా బిహేవ్ చేయాలి సో ఇవన్నీ వాళ్ళు జూనియర్స్ కనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఈజీగా మనకి తెలిసిపోతుంది కదా ఎలా ఉండాలి అనేది మనము సో ఇలా ఉపయోగపడుతుంది ఇది ఏ ఇండస్ట్రీ వాళ్ళంటే ఓన్లీ నాన్ ఐటీ ఐటీ అనేం లేదు మీరు ఏ సెక్టార్ అయినా ఐటీ అయినా నాన్ ఐటీ అయినా ఏ డొమైన్ అయినా అండ్ ఏ సెక్టార్ అయినా కూడా ఇందులో మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ అనేది హెల్త్ కేర్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ ఇలా మనకి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఇప్పుడు యాక్టివ్గా లింక్డ్ఇన్లోనే సెర్చ్ చేస్తున్నారు ఈ లింక్డ్ఇన్లో చూసాకే మీ నెంబర్ కోసం నౌకరీ మాన్స్టర్ సపోర్ట్ తీసుకుంటారు ఇది మీకు ఐడియా ఉందా సో అలాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ బిజినెస్ వాళ్ళకి ఇది ఎలా ఇంప్రూవ్ అవుతుందంటే బిజినెస్ వాళ్ళకి వాళ్ళ బిజినెస్ ఎక్కడుంది రీసెంట్గా ఏమైనా స్టార్టప్ చేశారా ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ కూడా లింక్డ్ఇన్ ఒక సపోర్ట్ తీసుకొని పీపుల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు వాళ్ళకి ఎంత ఫండ్ రైజ్ అయిందో కూడా మెన్షన్ చేస్తున్నారు అబౌట్ అనే దాంట్లో ఈజీగా మీకు 10 to 5 పాయింట్స్ అనేసి ఆ కంపెనీ గురించి అక్కడ చూసుకోవచ్చు వాళ్ళు ఎంత ఫండింగ్ ఉంది ఏంటి అనేది సో మీరు ఆల్రెడీ ఇప్పుడు బిఎఫ్ఎస్ఐ సెక్టార్ ఉంటారు బిఎఫ్ఎస్ఐ సెక్టార్లో ఓన్గా ఇన్సూరెన్స్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా ఇది క్రియేట్ చేసుకోవడం వల్ల వాళ్ళ పాపులారిటీ పెరిగిపోతుంది ఆ బెనిఫిట్స్ అనేది వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీరు థ్యాంక్ యూ